హాయ్ హలో గుడ్ ఈవినింగ్. సుకన్య గారి పట్టణ విశేషం మీ అందరికీ మన సోమవారం తరపున పేటిఎం శుభాకాంక్షలు. ఈ బర్త్డే పార్టీ స్పాన్సర్ ఎవరు? సంబరాల సోమబాబు గారు. సుకన్య గారి బర్త్డే పార్టీ కన్సెప్ట్ క్లాప్స్ కొట్టాలి. అరగంట అమ్మ బాబాయ్. ముందుగా మన బర్త్డే బేబీ సుకన్య గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరో నిమిషంలో మన సంబరాల సోమబాబు గారు రాబోతున్నారు. అదిగో మాటలో వచ్చేస్తారు మన సోమబాబు గారు. మేడం గారికి మా సోమబాబుని చూస్తే సిగ్గేస్తుంది, కానీ మన సోమబాబు గారికి సిగ్గుండదు. హ్యాపీ బర్త్డే డార్లింగ్ అన్న. ఇప్పుడు అగ్గేస్తే దేనికి ఎత్తవు? మధ్య తగులుతుంది కదా. సోమబాబు గారు, మేడం గారు మీకోసం వెయిటింగ్. బేబీ. జనాల ముందు అన్న పరుగు తీసేస్తున్నావు. ఇక్కడ నుంచి ఒక బేబీ బయటకు వస్తుంది, కనబడటం లేదా? బేబీ అంటే బేబీ. ఆడియోలో మొత్తం అన్ని లీక్ చేస్తారు. ఆడియన్స్ ముందు ఏది లీక్ చేయరా? అయినా నువ్వేటన్నా, నీకోసం అన్న ఎంత చేసినాడు తెలుసా? పోలవరం పూర్తి చేయడు. నీకోసం గాజులు, బంగారు పొంగరాలు, వదినా బంగారం పట్టిని కూడా చేయించాడు. వదినా వదినా, నీకోసం చూడు. ఎవరైనా బర్త్డే అయితే ఇక్కడ పేరు రాత్రు, కానీ నీకోసం అన్న హ్యాపీ అరగంట. హ్యాపీ బర్త్డే వదినా. మీకోసం ఈరోజు ఒక మంచి మ్యాజిక్ షో ఏర్పాటు చేశాను, కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలా పంపిస్తాం మా ఆడియన్స్ ముందు మేడం గారికి ఒక పాట అయినా ఒక మాట అయినా చెప్పాల్సింది. అరే నువ్వు పక్కకు రారా. సుకన్య, నిన్ను చూడగానే నా గుండెల్లో మోగింది గంట. నువ్వు ఏం చెప్తే అది నేను వింటా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా, కుదిరితే ఒక్క అరగంట. ఏం ఫంక్షన్ లో ఏం మాట్లాడుతారు అన్న? ఇద్దరూ ఇమిడియట్లీ ఎక్కడి నుంచి కిందకి వెళ్ళిపోండి, స్టేజ్ మీద ఉండదు. మ్యాజిక్ షో స్టార్ట్. ఇప్పుడు ఆ మ్యాజిక్ లో రెండు బాల్ చూపించి ఒక బాల్ మాయం చేశాడు కదా. మరి మీ సార్ అయితే ఆ మూడు పథకం కింద మరి ఇద్దరికి ఇస్తానని ఒకడు మిస్ చేశాడు కదా. అన్న 5 ఏళ్ల నుంచి ఇలాంటి మ్యాజికే చేస్తున్నాడు. డెవలప్మెంట్ అంటున్నాడు, గోళ్ళకి రంగులు ఎత్తున్నాడు, లోనకి వెళ్ళి చూస్తే ఏమి లేదు అంత తెలిపే. ఓ మ్యాజిక్ చేసా ఆయన. ఇది అన్న దగ్గర చూసే నేర్చుకున్నావు కదూ. అన్న 3 రాజధానులు పెట్టాడు, నువ్వు ఒకటే ఎక్స్ట్రా చేసావు. గుడ్ మ్యాజిక్, గుడ్ మ్యాజిక్. హ్యాండ్స్ అప్ అయ్యా, నీ మ్యాజిక్ అద్భుతం. స్టేజ్ మీద రావచ్చా? ఏ తప్పుకోయా, చాలా గొప్ప మ్యాజిక్ చేసావయ్యా. ఏమయ్యా, పెద్ద ఆయన స్టేజ్ మీదకి వచ్చి నిన్ను పొగిడేంత గొప్ప మ్యాజిక్ ఏం చేసావయ్యా? అదే లేదయ్యా, ఇప్పుడు మీ సారు జనాలకు పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత రేట్లన్నీ పెంచేసి మీ ముక్కు చెవులు పిండి మరీ వసూలు చేశాడు కదా, సేమ్ యాజ్టీజ్గా అదే నేను చూపించే బయటికి పెద్ద ఆయన కరెక్ట్ అయిపోయాడు. అది అది గొప్ప మ్యాజిక్ ఏ చేసావయ్యా. ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఏమయ్యా మెజిషన్, ఈ పెద్ద ఆయన పెన్షన్ 3,000 4,000 చేయి. ఆయన చేస్తాడులేండి, మీ సార్ చేశారు కదా, చంద్రబాబు ఇచ్చే 2,000 పెన్షన్ని
5 ఏళ్ళకి 1,000 రూపాయలు పెంచి 3,000 చేశారు. ఏదైనా మ్యాజిక్ చేయాలంటే మీరేనండి, మీ తర్వాత ఎవరైనా అయినా 3,000 పెంచి 4,000 అవ్వాలనుకోండి, ఈ మ్యాజిక్ అక్కర్లేదు. సైకిల్ గుర్తుపోయి ఓటేసేసి చంద్రబాబుని గెలిపించారంటే 3,000 పెంచి 4,000 అయిపోయింది కదనా. భలే బుద్ధి చెప్పావయ్యా. ఇది సరిపోదు. రేపు ఎలక్షన్లో సైకిల్కే ఓటేసేసి చంద్రబాబుని గెలిపించారనుకోండి, అప్పుడు వీళ్ళు కరెక్ట్గా బుద్ధి చెప్పినట్లే. ఓం భగవతే భాగవతరే జగన్మోహనే, ఓం ఫట్ స్వాహా, ఓం భగవతే భాగవతరే జగన్మోహనే, ఓం ఫట్ స్వాహా. హిడింబ భస్మ వంటి రాక్షస రాజులు మానవ మాతృడికి పూజలు చేయడమా? ఏమిటి వింత? అతను మానవ మాత్రుడు కాదు, అతన్ని తక్కువ అంచనా వేయొద్దు. మన హిడింబా భస్మలు 5 కోట్ల మంది ప్రజల్ని తినాలన్నా భస్మం చెయ్యాలన్నా ఎంతకాలం పట్టొచ్చు? యుగాలు పడుతుంది. కానీ ఈ జగన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆస్తులను 5 సంవత్సరాల్లోనే తినేశాడంట. ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని 5 సంవత్సరాల్లోనే భస్మం చేశాడంట. అందుకే ఆ శక్తులు మాకు కావాలని ఆ జగనన్నని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మన హిడింబా భస్మలు. ఇది జగనన్న పథకాల సంచి, జగనన్న హామీలు నెరవేర్చే అద్భుతమైన సంచి. ఏంటండి ఇది? ఇది జగనన్న అక్షయ పాత్ర. ఈ సంచిలో చేపెట్టి ఏం కోరుకుంటే అది ఇస్తుంది. కూర్చో. నీ చేతికున్న గాజేదే? అమ్మో, నా గాజేదండి. నీ చేతికున్న ఉంగరం ఏది? అమ్మో, నా ఉంగరం ఏదండి? ఈ జగన్ పథకాలన్నీ మోసం. నీ వాచ్ ఏదండి? అమ్మో, మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. తీసుకోండి, 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 తీసుకోండి. 10 రూపాయలు ఆశ చూపించి 100,000 రూపాయలు లాగేశాడు దొంగ సచ్చినోడు. ఈసారి ఓటడడానికి రాని, చెప్తాను వాడి పని. దోమలకి బొద్దింకలకి అరాచక పాలన అంతానికి సైకిల్ గుర్తుకి ఓటెయ్యండి, చంద్రన్నని గెలిపించండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.